హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ వన్సాగేన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇప్పటి వరకు హీట్ చాప్టర్లో ఎనిమిది పార్ట్లుగా వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ మూడు పార్ట్లు ముఖ్యమైన పాయింట్లు సినాప్సిస్ పై తర్వాత ఐదు పార్ట్లు పార్ట్ ఫోర్ టు పార్ట్ ఎయిట్ బిట్స్ అన్నమాట మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి తప్పకుండా షేర్ చేయండి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో యాసిడ్స్ బేసస్ సాల్ట్స్లో మూడు వీడియోలు చేయడం జరిగింది ఆ మూడు వీడియోలు మల్టిపుల్ చాయ్స్ బిట్స్ పైననే అవి కూడా ఎవరన్నా చూడకుండా అంటే తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్లో వాటి లింక్లు ఇస్తాను సో చాప్టర్ వన్ అండ్ చాప్టర్ టూ ఈజ్ కంప్లీటెడ్ చాప్టర్ త్రీ రిఫరాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ ఎస్టర్డే వన్ వీడియో ఐ పోస్టెడ్ అప్ టు ఫార్టీ ఫైవ్ బిట్స్ టుడే ఐ విల్ కంటిన్యూ ఫ్రమ్ ఫార్టీ సిక్స్త్ బిట్ ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై జీడి రెడ్డి YouTube to channel, the today's first bit, that is 46th bit on the screen. Let us start. The principle which states that the light ray always travels in a path which needs shortest possible time to cover the distance between two given points is. So, which law states that? Tell me. Very good. Permat's law. Permat's విచ్ట్ లైట్ సెలెక్ట్స్ ద పాత్ లైట్ సెలెక్ట్స్ ద పాత్ విచ్ టేక్స్ దీస్ట్ టైం టు ట్రావెల్ తక్కువ ప్రయాణ మార్గాన్ని కాంతి వెన్నుకుంటుంది ప్రయాణిస్తుంది తక్కువ టైం కాలం పట్టే మార్గాన్నే కాంతి ఎన్నుకుంటుంది ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ నెక్స్ట్ నెక్స్ట్ బిట్స్ ఆన్ ద స్క్రీన్

మార్పు దేనిపై ఆధారపడుతుంది ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వెరీ గుడ్ ఆన్సర్ యు ఆర్ కరెక్ట్ కీప్ ఇట్ సో హౌ మచ్ ఇట్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్ డిపెండ్స్ అఫాన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ట్రాన్స్పరెంట్ మీడియం ఇది ఒక పారదర్శక యానకం యొక్క ముఖ్య ధర్మం అన్నమాట ఇంకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గివ్స్ అన్ ఐడియా అబౌట్ హౌ పాస్ట్ ఆర్ హౌ స్లో ద లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ మీడియం ఈ వక్రీమోన గుణకం అనేది ఒక యానకంలో కాంతి ఎంత ఎక్కువ వేగముగా లేదా ఎంత తక్కువ వేగంగా ప్రయాణిస్తుందో తెలియజేస్తుంది సో లైట్ హౌ పాస్ట్ ఆర్ హౌ ట్రావెల్ సరే హౌ పాస్ట్ ఆర్ హౌస్ లో ఇట్ ట్రావెల్ ఇన్ ఎ గివన్ మీడియం ఇస్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నో దట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ హై దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లో సో వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటే ఆ అనకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుంది నాట్ దిస్ పాయింట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ టు ఎగ్జామినేషన్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్ అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ अब य वेरी गुड आंसर सी बैर एन इज दिफ्राक्टिव इंडेक्स अब इंडेक्स परम वक्रीभवन गुणक శూన్యములో కాంతి వేగము స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ వినకములో కాంతి వేగము స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద గివన్ మీడియం సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద గివన్ మీడియం సో ద ఆప్షన్ ఈస్ ఏ కరెక్ట్ వెరీ గుడ్ ఆన్సర్ కీప్ ఇట్ హాఫ్ ఓకే నెక్స్ట్ బిట్ ఆన్ ద స్క్రీన్ Refractive index of water, water like a refractive index in the, it is four by three, four by three. So four and three-third division JST, we get one point three three C is the option. So if it is given in terms of fractions, four by three, it is also correct. Next bit on the screen.

దూరంగా వంగి ప్రయాణిస్తుంది వై టెల్ మీ యా వెరీ గుడ్ వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం ఇట్ స్పీడ్ ఇంక్రీజెస్ రేరర్ మీడియంలో విరళ అనకంలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది హెన్స్ ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ వెరీ గుడ్ ఆన్సర్ కీప్ ఇట్ ఆఫ్ నెక్స్ట్ వెన్ ద లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేహరర్ టు డెన్సర్ రేరర్ టు ఏమి విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి కాంతి ప్రయాణిస్తుంది అప్పుడు ఇట్ బెండ్స్ డాంబమ్ నుండి ఏ వైపుకు వంగి ప్రయాణిస్తుంది యా వెరీ గుడ్ యు ఆర్ కరెక్ట్ దట్ ఈస్ కీప్ ఇట్ సర్ ఆప్షన్ ఏ టువర్డ్స్ ద నార్మల్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ వై

నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ మెయిన్ కాజ్ ఆఫ్ ఆఫ్ డైమండ్స్ డైమండ్స్ వజ్రాలు తలతల మెరుస్తూ ఉంటాయి ప్రకాశవంతంగా ఉంటాయి వజ్రాల ప్రకాశమునకు కారణమేమిటి యా వెరీ గుడ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టో సంపూర్ణాంతర పరావర్తనము వజ్రములు ప్రకాశవంతముగా మెరవడానికి కారణము ఏమి సంపూర్ణాంతర పరావర్తనము నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ద బేసిక్ ప్రిన్సిపుల్ ఫర్ వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ ఆప్టికల్ ఫైబర్స్ లో ప్రిన్సిపల్ ఏమి ఇట్ ఈస్ ఆల్సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్

నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ద డిస్టెన్స్ ద ఇన్సిడెంట్ అండ్ ద ఎమర్జెంట్ రేస్ కాల్డ్ సో ఇన్సిడెంట్ రేకి ఎమర్జెంట్ రేకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటాము ద పర్పర్టికులర్ డిస్టెన్స్ పెట్టింది ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఇస్ కాల్డ్ ద దాష్ అంటాం ఇట్ షిఫ్ట్ ది ల్యాటరల్ షిఫ్ట్ ఆర్ షిఫ్ట్ సింప్లీ కాల్ The critical angle sine C is equal to tell me what is sine C? Sine C is equal to one by n one by n means n one two n one two that is equal to what n by one by n n one by n two that is equal to finally we say n two by n one sin c is equal to 1 by n12 means refractive index of first medium with respect to second medium that is n2 by n1 the light ray that incidents to dash to slab surface does not undergo deviate when does the light ray does not undergo deviate tell me

రేరర్ టు డెన్సర్ అంటే విరళ యానకము నుండి సాంద్రత యానకములోకి ప్రయాణించినప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఏమవుతుంది చెప్పండి మరి రేరర్ టు డెన్సర్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ యా వెరీ గుడ్ స్పీడ్ డిక్రీజర్స్ కాంతి వేగం ఏమవుతుంది తగ్గిపోతుంది విరళ యానకము నుండి సాంద్రత యానకములోకి కాంతి ప్రయాణించినప్పుడు కాంతి వేగము తగ్ తగ్గును నెక్స్ట్ వెన్ ద లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేర్రర్ ఈ సరీ ఆపోజిట్ మా డెన్సర్ టు రేర్రర్ సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించినప్పుడు స్పీడ్ అప్లైట్ ఏమవుతుంది మా యా వెరీ గుడ్ ఇంక్రీజర్స్ విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి అయితే స్పీడ్ అనేది కాంతి వేగం తగ్గుతుంది అదే యానకము నుండి విరళయానకంలోకి అయితే కాంతి వేగము పెరుగుతుంది క్వశ్చన్ యా వెరీ గుడ్ వెన్ లైట్ ఫాల్స్ పర్పెండుకులర్ టు ఎనీ సర్ఫేస్ డస్ నాట్ అండర్ గో రిఫ్రాక్షన్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్ next the angle between incident ray and the refracted ray is called the angle between incident ray and the refracted ray it is the angle between it normal normal and refracted ray normal enbu L. So, the angle between normal and uh, refracted rays called Hemantamithapuma. Tell me, yeah, very good. It is called angle of refraction. Angle of refraction.

ద లైట్ ట్రావెల్స్ ఇన్ ఇన్ఏ మీడియం యా వెరీ గుడ్ ద రిఫ్రాక్టివ్ విండెక్స్ వీభవన గుణకం అనేది కాంతి ఒక యానకంలో ఎంత వేగముగా లేదా ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుందో తెలియజేస్తుంది సో రిఫ్రాక్టివ్ విండెక్స్ గివ్స్ ఎన్ ఐడియా హౌ పాటార్ హౌస్లో లైట్ ట్రావెల్స్ ఇన్ మీడియం

ద మాస్ డెన్సిటీ ఆఫ్ కిరోసిన్ కిరోసిన్స్ మాస్ డెన్సిటీ తీసుకుంటే ద్రవ్యరాశి పరంగా కిరోసిన్ యొక్క సాంద్రత తీసుకుంటే లెస్ దాన్ దట్ ఆఫ్ వాటర్ సో మాస్ డెన్సిటీ ఆఫ్ కిరోసిన్ అనేది వాటర్ కన్నా తక్కువ దట్ ఈస్ వై కిరోసిన్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ కిరోసిన్ యొక్క సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కాబట్టి కిరోసిన్ నీటిపై తేలుతుంది బట్ ఆప్టికల్ అయితే కిరోసిన్ డెన్సర్ దాన్ వాటర్ The critical angle is 30 degrees. C echinodma it is C thirty degrees. Then the refractive index of the medium is, you know, that sine c is equal to 1 by n. Sine C is equal to 1 by N formula relation between. క్రిటికల్ యాంగిల్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం ఏమంటే సైన్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ సిఈ్ ఈక్వల్ టు థర్టీ సైన్ థర్టీ వాల్యూ ఎంత మా చూద్దాం సైన్ థర్టీ యా వెరీ గుడ్ వన్ బై టూ సైన్ థర్టీ అంతా వన్ బై టూ సో వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ సో నవ్వు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ టూ దట్ ఈస్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో క్రిటికల్ యాంగిల్ సిస్ గివ్ వన్ సందిగ్ధ కోణము సి ఇచ్చినాడు సందిగ్ధ కోణానికి వక్రీబన్ కోణానికి మధ్య సంబంధం ఏమంటే సైన్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ సిజ్ ఈక్వల్ టు థర్టీ సైన్ థర్టీ వాల్యూ వన్ బై టూ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఈస్ టూ रिफ्राक्टिव इंडेक्स ग्लास स्लाज ग्लाफ्राक्टिव इंडेक्स थे आपशन एज करेक्ट वेरी गुड नैक्ट क्वेश्चन आक्रीन दंगल बिटवी नार्मल अंडर्जेंट रे नार ऐंगल बिटवी नार्मल अंडमरजेंट रेज काल యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ లంబానికి బహిర్గామి కిరణానికి మధ్య కోణాన్ని ఏమంటాము బహిర్గామి కోణం అంటాము బహిర్గత కోణం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ డాష్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ ఆన్ ఆర్ రిలేషన్ సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అయ్యి యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అయ్యి ఏ విధంగా ఉంటాయమ్మా దే ఆర్ ఈక్వల్ దే ఆర్ ఈక్వల్ గా ఉంటాయి ద కాయన్ కెప్ట్ అట్ ద బాటమ్ ఆఫ్ ద వెజల్ కాయన్ కెప్ట్ అట్ ద బాటమ్ ఆఫ్ ద దెజల్ ఫిల్డ్ విత్ వాటర్ అపియర్స్ టు బీ సో ఒక పాత్రలో నీరున్నప్పుడు అందులో ఒక కాయన్ గన వేసినట్లయితే ఏమవుతుందమ్మా ఇట్ అపియర్స్ టు బి రైజ్డ్ కొద్ది పైకి లేచినట్లు అనిపిస్తుంది వై డ్యూ టు రిఫ్రాక్షన్ డ్యూ టు రిఫ్రాక్షన్ సో ఒక పాత్రలో నీటిలో ఉన్నటువంటి కాయన్ పైకి లేచినట్లు కనిపించడానికి కారణము కాంతి వక్రీభవన సిమిలర్లీ లెమన్ క్యాప్టెన్ వాటర్ ఆఫ్ గ్లాస్ థమ్లర్ అపి సైజ్ గ్లాస్ లో నీరున్నాయి అందులో ఒక లెమన్ నిమ్మకాయ వేసినట్లయితే ఏమవుతుంది ఇట్ అపిస్ టు బి బిగ్గర్ ఇట్స్ ఒరిజినల్ సైజ్ ఉన్న సైజు కన్నా పెద్దదిగా కనిపిస్తుంది ఎందుకు డ్యూ టు రిఫ్రాక్షన్ ఇట్ ఇస్ ఆల్సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మిర్రర్ గివ్స్ పాయింట్ డాష్ంట్ ఇమేజ్ ఆన్ ద పేపర్ ఏ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఆన్ ద పేపర్ మిర్రర్స్ లో టెల్ మీ కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ ప్లేన్ మిర్రర్ అండ్ పెయింటెడ్ మిర్రర్

నీటిలో ఉన్న కాయించినప్పుడు మనకు ఒరిజినల్ గా ఏం చూస్తుంటామ్మా ఆపరెంట్ ఇమేజ్ ఆఫ్ ద కాయన్ ఇట్ అపియర్స్ టు బి రైజ్డ్ సో ఇస్ నాట్ ఇట్స్ ఒరిజినల్ ఇమేజ్ ఇట్ ఈస్ ఆపరెంట్ ఇమేజ్ అనమాట రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ యొక్క వక్రీభవన గుణకము రాతి ఉప్పు అంట Yeah, 1.54, 1.54. If the angle of refraction is less than the angle of incident, then the light bends dash the normal So my angle of refraction is less than the angle of incident. So given R is, is less than I. Angle R is equal to less than I. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ లెస్ దెన్స్ అయినప్పుడు ద లైట్ అనేది బెంట్స్ డాష్ ద నార్మల్ ఎప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తక్కువగా ఉంటుంది చెప్దాం సో వెన్ ద లైట్ ray ట్రావెలింగ్ from rarer టు డెన్సర్ మీడియం rarer టు డెన్సర్ మీడియం విరళ యానకము నుండి loki యానకంలోకి వెళ్ళినప్పుడు డ్యూ టు డిక్రీజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ కాంతి వేగములో తగ్గిపోవడం వలన ఏమవుతుంది ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ దట్ వై ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ లెస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ వక్రీభవన భవన కోణము పతన కోణము కన్నా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ గ్రేటర్ దాన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏ ఆపోజిట్ మైంతకు ముందు క్వశ్చన్ ఉన్న దానికి ఆపోజిట్ ఇచ్చినాడు ఏమి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ అన్నమాట సో రిఫ్రాక్షన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అయితే ఏమవుతుంది ఎప్పుడవుతుంది మా విన్ ద లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం కాంతి డెన్సర్ టు రేరర్ మీడియం సాంద్రత యానకము నుండి విరళ యానకంలోకి ప్రయాణించినప్పుడు కాంతి వేగం పెరగడం వలన అది బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ లంబానికి దూరంగా వంగి ప్రయాణించడం వలన angle of refraction is greater than angle of incident next question on the screen the formation of mirage is best example where refractive index of a medium dash throughout to the medium so formation of mirage is due to total internal reflection so total internal reflection ద లైట్ మస్ట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం దట్ మీన్స్ ఇండెక్స్ ఆఫ్ మీడియం చేంజెస్ ద ద మీడియం మీడియం సో సో చేనకము అంతటా ఒకే విధంగా ఉండదు మారుతూ ఉంటుంది నెక్స్ట్ వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డైమండ్ టు ఎయిర్ డైమండ్ టు ఎయిర్ ఇట్ బెండ్స్ డాష్ టు ద నార్మల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ టూ పాయింట్ ఫోర్ టూ ఇచ్చినాడు మా సో రిఫ్రాక్టివ్ ఆఫ్ ఎయిర్ ఎంత ఆల్రెడీ ఐ సే ఇట్ ఫోర్ బై త్రీ 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 నథింగ్ బట్ ఈక్వల్ వన్ పాయింట్ రిఫ్రాక్టి మోర్ సో ఇయర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఈజ్ మోర్ దాన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ దట్ ఈస్ డైమండ్ ఈజ్ ద ఇట్ దైమండ్ ద డెన్సర్ మీడియం ఇట్ ఈస్

ఒక మీ యానకము నుండి మరొక యానకంలో కాంతి ప్రయాణించినప్పుడు ఏది చేంజ్ అవుతుంది మా మార్పు దేంట్లో జరుగుతుంది యా వెరీ గుడ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ చేంజెస్ దట్ ఈర్ గోస్ రిఫ్రాక్షన్ అందువల్లది వక్రీభవనము జరుగుతుంది ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ ఆఫ్ లైట్ అట్ ఇంటర్ఫేస్ అండ్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం రిజల్టింగ్ the change in direction is called dash of the light it is the definition of refraction so process of changing speed of light at the interface when light travels from one medium to another medium resulting in a change in direction of the light is called the refraction next question on the screen the speed of light is dash in denser medium speed of light ma డెన్సర్ మీడియం ఈ రెండు ఒకదానికి ఒకటి ఏ విధంగా ఉంటాయి ఆపోజిట్ గా ఉంటాయమ్మా కాంతి వేగము తక్కువగా ఉంటుంది వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డాష్ టు డాష్ అవే ఫ్రమ్ ద నార్మల్ రెండు లైట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ కాంతి లంబ నుండి దూరంగా ఎప్పుడు వంగి ప్రయాణిస్తుంది మా యా వెరీ గుడ్ వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం డెన్సర్ టు రేరర్ మీడియం ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ సాంద్రత్ర యానకమ్మ నుండి విరళ యానకములోకి ప్రయాణించినప్పుడు కాంతి లంబము నుండి దూరంగా వంగి ప్రయాణిస్తుంది వై ఎందుకు బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ కాంతి వేగములో వేగము పెరగడం వలన నెక్స్ట్ క్వశ్చన్ వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ ద రేస్ ఆఫ్ స్పీడ్స్ వి వన్ బై విజ్ ఈవల్ టు సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం సో ఒకదానికి ఒకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి So now tell me V1 by V2 is equal to inversely proportional. So, yeah, very good. C option CN2 by N1, N2 by N1. Very good answer. Next, the angle of incident at which the light ray traveling from denser to rarer medium grazes the interface is called the dash of the medium. Tell me when light ray traveling from డెన్సర్ టు రేర్ర మీడియం సాంద్రత్రయానకము నుండి విరళ యానకములోకి ప్రయాణించినప్పుడు గ్రేజస్ ద ఇంటర్ఫేస్ దెన్ ద యాంగిల్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఏమంటామ్మా యా వెరీ గుడ్ ఇట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్ ఇట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్ ఇట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అట్ విచ్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ సో లైట్ అనేది సాంద్రత యానకము నుండి విరళ యానకములోకి ప్రయాణించినప్పుడు రెండు యానకాల సరిహద్దు వెంబడి ప్రయాణించినప్పుడు ఆ పతన కొనాన్ని ఏమంటాము సందిగ్ధ కోణము సందిగ్ధ కోణము అంటాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఓకే సో ఫార్ కవర్డ్ completed two chapters chapter 1 heat and chapter 2 acids bases and salts ma heat low, first lo synopsis tarvata part low. only bits so I clearly explained the synopsis and also bits then the second chapter acids bases and salts only i completed three parts on only multiple choice bits सो मलिपल चाइज बिड्स मीदी कट डोंट मिस द वीडियोस डोंट मिस वन वीडियो इफ यू मिस वन वीडियो आई हैव गिवन अंडर डिस्क्रिप्शन होल लिंक हू अबर्व अल दीडियो अंड रिक्वेस्ट यू टू सब्सक्रैब मै झानल सबस्क्रैब मै अंड आलो यू To subscribe your friends and so. Okay, thank you once again.